ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగించుకుని గత నెల 17న విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ కొద్దిసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గత నెల 17 నుంచి జూన్ 1 వరకు కోర్టు ఇచ్చిన పర్మిషన్ నేపథ్యంలో సీఎం కుటుంబంతో కలిసి లండన్ పర్యటనకు వెళ్లారు. ఈ లండన్ పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగించుకొని గత 17న విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ కొద్దిసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, గుడ్ మార్నింగ్ అను. ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం విదేశీ పర్యటన ముగించుకొని తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో కూడా ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకొని దాదాపుగా 1 గంట పాటు కూడా ఎయిర్పోర్ట్ లోనే ఇచ్చేసినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలతో కూడా విడివిడిగా ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడిన అనంతరం తాడేపల్లి దేవస్థానానికి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి దంపతులు అయితే మాత్రం చేరుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ నెల 17వ తేదీన ఆయన విదేశీ పర్యటనకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. లండన్ తో పాటు స్విట్జర్లాండ్ దేశాల్లో కూడా కుటుంబ సమేతంగా పర్యటించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం తన కుమార్తెలతో కలిసి దాదాపుగా 15 రోజుల పాటు కూడా స్వదేశాల్లో తిరిగారు. తిరిగిన అనంతరం కూడా విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత నేడు రాష్ట్రానికి చేరుకున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజు ఇచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద మొత్తంలో కూడా గన్నవరం విమానాశ్రయాన్ని చేరుకున్నారు. చేరుకొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి దంపతులు కూడా తాడపల్లి నివాసానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి ఫుల్ స్థాయిలో కూడా కౌంటింగ్ ప్రక్రియ సంబంధించినటువంటి అంశాలపై జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి సమావేశాలు కూడా ఏర్పాటు చేసినటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే కౌంటింగ్ కు సంబంధించినటువంటి అంశాలపై కూడా కీలకంగా పార్టీ నేతలతో ప్రశ్నలు చేస్తారు. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశంపై కూడా పార్టీకి సంబంధించిన నాయకులకు కారణ ఎమ్మెల్యేలకు అదేవిధంగా మంత్రులకు కూడా దిశానిర్దేశం కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా 4వ తేదీకి సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో కసరత్తు అనంతరం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి అంశాలకే పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు ఉదయం 10 గంటల దగ్గర నుంచి కూడా సాయంత్రం 6 గంటలకు కూడా విడివిడిగా పార్టీకి సంబంధించిన నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా విదేశీ పర్యటన తర్వాత ఇక ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసానికి చేరుకోవడంతో కూడా పెద్ద మొత్తంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే తాడేపల్లి నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ పవన్.